వినాయక చవితి ఉత్సవాలు జరుపుకొనుటకు అనుమతులు ఇవ్వాలంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు డేగా మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా వినాయక ఉత్సవాలు జరపకూడదని తీసుకున్న నిర్ణయం ఎన్నో కుటుంబాలకు నిరాశను కలిగిస్తోందని, బొమ్మలు చేసే కళాకారులకు జీవనాధారం కోల్పోతారని, అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, అలాంటి నిర్ణయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసేందుకు వీలు కలిగే విధంగా అనుమతులు ఇవ్వాలని తెలిపారు. నిబంధనలు సడలించి మండల తహసీల్దార్ వారు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. ఇది వింజమూరు మండల ప్రజల అభ్యర్థన కోరి మీ దృష్టికి తీసుకొని వస్తున్నామని చెప్పారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి వింజమూరు మండల ప్రజలు గణనాథుని ప్రతిమలు ఏర్పాటు చేసుకునేందుకు, అలాగే బహిరంగ ప్రదేశంలో ఉత్సవాలు జరుపుకున్నట్టుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, రామకృష్ణారెడ్డి, రమేష్, కొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సముచిత న్యాయం చేస్తూ హిందూ పండుగలకి అనుమతి ఇవ్వాలని చెప్పి అందరం వేడుకుంటున్నాము. సత్యగామంగా వాళ్ళు ఇచ్చిన పండగ చేస్తాము, అవసరమైతే ఆత్మహత్య చేసుకునే పండగ చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ మీద ఆంక్షలు ప్రకటించింది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అనుమతితోటి పండుగ జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏంటి కర్మ అనేది మా బాధగా ఉంది. ఈ పండుగ అనేది ప్రతి ఒక్క కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ. గత 2 సంవత్సరాల నుంచి తిరునాళ్ళు లేవు, పండుగలు లేవు, వస్తు పట్టిపోయింది వ్యవహారం. ఇక్కడ ఏంటంటే సరదాగా పండుగ అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. అట్లాంటిది హిందూ ముస్లిమ్స్ కూడా కలిసి జరుపుకుంటారు. అన్ని మతాలకు అతీతంగా జరిగే పండుగ ఇది. ఈ పండుగకు కూడా మీరు ఆంక్షలు పెడితే మనోభావాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి. మేము కోవిడ్ నిబంధనలు అనుసరించే చేస్తాము, దూరంగా నిలబడతాము. మేము ఏంటంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోవట్లేదు. కాకపోతే మా పండగ మాకు మేము జరుపుకునేదానికి మేము అనుమతి కోరుకుంటున్నాము. ఇంతకుముందు జరిగిన వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే అన్నదానాలు కావచ్చు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిన ఈ మధ్యకాల, అప్పుడు కనపడి ఈ కోవిడ్ ఆంక్షలు ఇప్పుడు ఎందుకు కనపడుతుందో గవర్నమెంట్కి అసలు అర్థమే కావట్లేదు. మాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడున్నారో, నిద్రపోతున్నారో ఏమో మాకు తెలియదు. కానీ దయచేసి మీరు అందరూ మేల్కొని మా హిందువులకి ఈ పండగకి పర్మిషన్ ఇప్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మీకు వినవించుకుంటున్నాను. గత 10-20 సంవత్సరాల నుంచి హిందూ పండుగ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకి వ్యతిరేకంగా మేము చేయట్లేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము పండుగ చేయదలిచాము. మాకు పర్మిషన్ ఇచ్చి మా వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని కూర్చున్నాము.